हाय अंडी, वेलकम टू माय चैनल। नेनु चैतन्यानु। ई रोज नेनु चेयबोये रेसिपी एग् नूडिल्स। एग् नूडिल्स चाला ईजीगा चाला टेस्टीगा मीकु ई रेसिपी चे चूपिस्तानु। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामु। नेनु इक्कड नूडिल्स तीसुकुन्नानु। नूडिल्स इट्ला बयट दोरुकुतायंडी प्याक लागा, సన్నగా ఉంటాయి, లావుగా ఉంటాయి, సన్నగా ఉండేవి అయితే బాగుంటాయి. నేను ఇవి తీసుకున్నాను సన్నగా ఉండేవి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, ఎగ్స్ తీసుకున్నాను 3 తీసుకున్నాను, ఎగ్స్, క్యాప్సికము, క్యాబేజీ, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, కారం, టేస్టింగ్ సాల్ట్, పెప్పర్ పౌడర్, సాల్ట్, టమాటో సాస్, ఇంకా సాస్లు ఉన్నాయండి. ఇది వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని దానిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకొని ఒక 1 నిమిషం ఇవి ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉన్నా పర్వాలేదు. ఇలా ఉడుకునే ఉడుకు ఇలా ఉడికేటప్పుడు అవి ఫ్రీగా ఇలా ఓపెన్ అయ్యి ఉడికిపోతాయి. అలానే వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయితే నూడిల్స్ టేస్ట్ ఉండదు. కొంచెం ఇలా పట్టుకుంటే విరిగిపోతే సరిపోతుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ ఉడికిపోయాయి. ఇలా పట్టుకుంటే మెత్తగా విరిగిపోతుంది. ఇలా విరిగిపోయే వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నూడిల్స్ స్టెయిన్లో వడపోసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్స్ 3 తీసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని స్పూన్తో ఇలా బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఒక బాండే పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ దానిలో వేసేసుకోవాలి. ఇది ఇలా బాగా బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలో మనం ఎగ్ వేసుకోవాలి. నేను ఎగ్స్లో సాల్ట్ వేసుకొని బీట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. వేగిపోయింది. సెకండ్ సైడ్ పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తీసేసినాక ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది, ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ వేసుకున్న తర్వాత వెజిటేబుల్ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోకూడదు. కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది ఎగ్ నూడిల్స్కి. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ 1 స్పూను, సోయా సాస్ 1 స్పూను, వెనిగర్ 1 స్పూను, టమాటో కెచప్ 1 స్పూను, పెప్పర్ పౌడర్ 1 స్పూను, టేస్టింగ్ సాల్ట్ 1/2 స్పూను, సాల్ట్ రుచికి తగినంత, కారం వేసుకోవాలి 1 స్పూను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్న తర్వాత నూడిల్స్ మెత్తగా అయిపోకుండా చిన్నగా తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న సాసులంతా ఇలా నూడిల్స్ పట్టే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ మీద పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు
ఇట్లా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇవి ఆనియన్స్ నిమ్మకాయ పక్కన పెట్టుకొని తింటే నిమ్మరసం పిండుకొని అసలు సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇంకా ఎగ్ పీసెస్ కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ నూడిల్స్ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇవి ఆనియన్స్ నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.